अंदर नमस्ते अभी तेलुगुदेशं पार्टी की एवरना सलहारा लेकिन राबिन शर्मा गार टीम एवना चुप्तारा लेदे तेलुगुदेशं पार्टी सीनियर मेधावल चाणुक्युकने आ बुरल के आइडिया वस्तु टू बी फ्रांक ओपन उवाले तेलुगुदेशं पार्टी पीपनी कार्यक्रम एंतम एक्तना एंतम रिसीव चुस्को क्रांति तो कांति कांति तो क्रांति क्रांति तो कांति अलागे चप्पुलु चप्पुलु चेयडमनी अलागे संकेल्लनी अलागे निन्नेमो जगनासुर वधनी इवन्नी प्रती वीकेंड प्रती वारं कूडा ओक्को कार्यक्रमानिकि पिलुपुनिस्तुन्नारु इवि जनानिकि चेरुवुतुन्नाया लेदा टू बी फ्रांक मात्लाडुकुंटे नाकु तेलिसिनंत वरकु तेलुगुदेशं पार्टी अभिमानुल्लो कूडा तेलुगुदेशं पार्टी पक्का ओट बैंक वाळ्ळु कूडा इदिगो मा फैमिली मोत्तं टीडीपीकि ओटु वेस्तां अनुकुने वाळ्ळु कूडा ఒక ఫ్యామిలీ ఉంది అందులో ఆరు ఓట్లు ఉన్నాయి ఆరుగురు టీడీపీకి ఓటు వేస్తారు పక్క అనుకునే వాళ్ళు కూడా ఆ కార్యక్రమాన్ని ఫాలో అవ్వట్లా ఆ ఏముంది ఓట్లు వేసినప్పుడు ఓట్లు వేస్తాం కదా ఇప్పుడు ఎందుకులే అనుకుంటున్నారు సో సాధారణంగా తమ పార్టీ అధినేత అరెస్ట్ అయినప్పుడు ఆ అరెస్ట్కు నిరసనగా పిలుపునిచ్చే కార్యక్రమాలు మాసివ్గా ఉండాలి ఏదో కరోనా టైంలో కరోనా పోవడానికి లేదా స్ఫూర్తి నింపడానికి ఐక్యత చాటడానికి నరేంద్ర మోదీ గారు దీపాలు ఆర్పి క్యాండిల్స్ వెలిగించమన్నారు కంచాలు కొట్టమన్నారు అది నిరసన అది వేరు అలాగే ఒక కాపు ఉద్యమం కోసం వాళ్ళ నిరసన తెలియజేయడానికి ముద్రగడ పద్మనాభం గారు కంచాలు కొట్టమన్నారు అది వేరు ఆ సందర్భం వేరు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఇటువంటి సిల్లీ సిల్లీ కార్యక్రమాలకు పిలుపునిస్తున్న కారణంగా పార్టీ నవ్వులు పాలవుతుంది తెలుగుదేశం పార్టీ అనేది దేశం మొత్తం మీద ప్రాంతీయ పార్టీలో అత్యంత బలమైన పార్టీ సమాజ్వాదీ పార్టీ లాగానే తృణమూల్ కాంగ్రెస్ లాగానే టీడీపీ ఆ తర్వాతే టీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ ఇంకా ప్రాంతీయ పార్టీలు ఏవైనా సరే దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో టీడీపీ సంస్థాగత బలం పరంగా మూడో స్థానంలో ఉంటుంది ఒకప్పుడు మొదటి స్థానంలో ఉండేది ప్రాంతీయ పార్టీల్లో టీడీపీకి హైయెస్ట్ ఓటింగ్ ఉన్నది ఒకప్పుడు ఇప్పుడు కాస్త తగ్గింది సో అంత సంస్థాగత బలం ఉన్న పార్టీ ఆ బలాన్ని ఎందుకు వాడుకోవట్లా ఎందుకు కేవలం ఇటువంటి సిల్లీ సిల్లీ దీనికి పిలుపునిస్తున్నారు సరే అంటే రోడ్డు మీదకి వచ్చే ఆందోళనలు ఏం చేయక్కర్లా రోడ్డు మీదకి వచ్చే నిరసనలు చేయక్కర్లా ర్యాలీలు ధర్నాలు చేయక్కర్లా అవన్నీ చేస్తే 144 సెక్షన్ ఉంది కాబట్టి టీడీపీ కార్యకర్తల మీద కేసులు కడతారు కాబట్టి నిఘా ఉంది కాబట్టి ఇబ్బంది పెడతారు కాబట్టి అక్కర్లా ఒక డిజిటల్ క్యాంపెయినింగ్స్ జరుగుతున్నాయా ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్స్ ఏమైనా జరుగుతున్నాయా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన కొత్తలో ఒకే ఒక్క హ్యాష్ ట్యాగ్ని బాగా దేశం మొత్తం మీద టాప్లోకి తీసుకెళ్లి ట్రెండింగ్ చేశారు అటువంటి డిజిటల్ క్యాంపెయినింగ్స్ పిలుపునివ్వచ్చుగా ఇంకా జనసేన పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు కొన్ని కొన్ని బెటర్ వాళ్ళు రోడ్ల మీద గుంతలు ఉంటే రోడ్లు గుంతలు పూడ్చి డిజిటల్ క్యాంపెయినింగ్ చేయించారు అటువంటి కాస్త ఎక్కుతున్నాయి సాధారణంగా ఈ తెలుగుదేశం అంటే జనసేన పార్టీ క్యాంపెయినింగ్స్ జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ యూత్ ఎక్కువ కాబట్టి అటువంటి డిజిటల్ క్యాంపెయినింగ్స్కి చేయడానికి యూత్కి ఇబ్బంది ఉండదు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్కి వచ్చేసరికి యూత్ కంటే సీనియర్లు ఎక్కువ కాస్త ముదురులు ఎక్కువ వాళ్ళకి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఏముందిలే పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం ఓటు వేసుకుందాం ఇప్పుడు ఎందుకులే ఇప్పుడు చేస్తారులే అనుకునే ఓవర్ కాన్ఫిడెన్స్లోనే ఉంటారు సో ఈ కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గత నెల రోజులుగా పిలుపునిస్తున్న వీకెండ్ కార్యక్రమాలు మాత్రం నిజంగా సక్సెస్ అవ్వడం లేదు ఏదో బలవంతంగా నామమాత్రంగా తప్పదు కాబట్టి చేస్తున్నారు అలా చేస్తున్న వాళ్ళు కూడా కేవలం సోషల్ మీడియాలో ఫోటోల కోసమో పేపర్లలో ఫోటోల కోసమో పార్టీ ఆఫీసులకు ఫోటోలు పంపించడం కోసమో చేస్తున్నారు తప్ప మా చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు ఇదిగో సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మా తరపున నిరసన తెలియజేద్దాం అని స్వచ్ఛందంగా మాత్రం ఆలోచించి చేయట్లేదు సో దానివల్ల టీడీపీకి వనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు తెలుగుదేశం పార్టీకి వనగూరే ప్రయోజనం కావాలంటే న్యూట్రల్ ఓట్ బ్యాంక్ వాళ్ళకు కనెక్ట్ అయ్యేలా చేయాలి న్యూట్రల్ ఓట్ బ్యాంక్ వాళ్ళు ఆలోచించే కార్యక్రమాలకు పిలుపునివ్వాలి రాష్ట్రం స్తంభింపజేయాలి అన్ని వర్గాలు కూడా ఆలోచింపజేయాలి అలా కాకుండా కేవలం టీడీపీ వాళ్ళకు కూడా కనెక్ట్ అవ్వని కార్యక్రమాల కారణంగా ఉండదు ఎటువంటి లబ్ధి ఉండదు ఎటువంటి రాజకీయ ప్రయోజనము ఉండదు ఎన్నికలు వస్తున్నాయి ఇంకో ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల సమయంలో ప్రతి ఆలోచన ప్రతి అడుగు ప్రతి కార్యక్రమం రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా సాగాలి అలా కాకుండా ఇటువంటి పనికిమాలిన పాత చింతకాయ పచ్చడి నాటి
कार्यक्रम इवीं पात चंतकाय पचड़ कार्यक्रम इवीं 1980s 70s 90s नड़चाई का 2023 दीनेवरू केर चेयर सो अंदुके टीडीपी पुनरालोचिंचुकोवडं मंचिदि इवन नेनु ई वीडियो चेसिनंदुकु इवन टीडीपी वल्ल नन्नु तिड़ते तिट्टोच्चु कानी अंत सबबु कादनि मात्रमे नेनु चेप्पगलनु थैंक यू।